తూర్పు గోదావరి పక్కనే విశాఖ ఉన్నట్టుగా భౌగోళికంగా కనిపిస్తున్నా కూడా ఆ గలగలలు విశాఖ తీరం దాకా చేరాలంటే చాలనే చేయాలి। ఇప్పుడు మహా విశాఖ నగరపాలక సంస్థ అదే చేస్తోంది। దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించడంతో గోదావరి విశాఖ దారి పట్టనుంది। విశాఖను పాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది। దీనికి ముందే 5 లక్షల జనాభా ఇక్కడ ఉంది। ఇది అంతకంతకు పెరుగుతూ పోతోంది। అదే సమయంలో పారిశ్రామికంగా విశాఖ అభివృద్ధి చెందుతోంది। మరి తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు కావాలి। అందుకే గోదావరి గలగలలు విశాఖ మీదుగా వచ్చేలా భారీ కార్యచరణని సిద్ధం చేశారు। విశాఖ జిల్లాలోని 1000 గ్రామాలు రెండు మున్సిపాలిటీలతో పాటు విశాఖ కార్పొరేషన్ మొత్తానికి సరిపడే గోదావరి నీటి కోసం వాటర్ ప్రాజెక్ట్ గ్రిడ్ ని ఏర్పాటు చేస్తున్నారు। దీనికి జీవీఎంసీ ప్రణాళికలను రూపొందించింది। ఏలేర్ నుంచి విశాఖ దాకా దాదాపు 131 కిలోమీటర్ల మేర పైపులైన్ల ద్వారా గోదావరి నీటిని విశాఖకు తీసుకురావాలన్నది ప్రణాళిక। దీనికోసం ఏకంగా 3339 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్ట్ ని రెడీ చేశారు। మొత్తానికి విశాఖతో గోదావరి అనుసంధానం అయితే మెగా సిటీ వాసుల నీటి కష్టాలు పూర్తిగా తీరినట్లే। మరి